దేశవ్యాప్తంగా కరోనా వైరస్ థర్డ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో భారీగా కోవిడ్ కేత్తబేస్ కేసులు నమోదవుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా వైరస్ ఓ రేంజ్ లో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా 10,000కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని వివిధ స్కూల్స్ లో కూడా కోవిడ్ కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలోని పాఠశాలలో కరోనా భారీగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 10% కేసులు పాఠశాలల నుంచి కావడం గమనార్హం. సంక్రాంతి సెలవుల అనంతరం గత 5 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా 54 మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, 4 నాన్ టీచింగ్ స్టాఫ్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఒకే స్కూల్లో ఇప్పటి వరకు మొత్తం 147 మందికి కరోనా వైరస్ సోకింది. వీరందరినీ ఐసోలేషన్ కు తరలించి తగిన చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోజురోజుకు పాఠశాలల్లో భారీగా నమోదవుతున్న కేసులతో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ కరోనా వైరస్ ఉధృతి తగ్గే వరకు పాఠశాలలకు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం ఫోన్ లైన్ ద్వారా గాంధీ అందిస్తారు. చెప్పండి గాంధీ. కేసుల సంఖ్య అనేది నానాటికి పెరిగిపోతున్న రాష్ట్రంలో ఆందోళన కలిగించే పరిస్థితులు వస్తున్నాయి. అంటే కేవలం దాదాపుగా వారం రోజుల క్రితం 4,000 3,000గా ఉన్నటువంటి కేసులు ప్రస్తుతం 14,000 ఫిగర్ దాటి అయితే చాలా ఆందోళనకరమని చెప్పుకోవాలి. దీంతో పాటు కేవలం తగ్గడానికి కాకుండా స్కూల్లో చదివేటువంటి విద్యార్థులు కూడా భారీగా కేసులు ఈ పాజిటివ్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్లాగే వాళ్ళు పనిచేసేటువంటి అధ్యాపకులు కూడా ఈ పాజిటివ్ కేసులు అనేది కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. మనం చూసి కనుక ఒంగోలులో ఒకే చోట ఒకే ప్రాంతంలో 200 కేసులు విద్యార్థులకు ఈ కోవిడ్ బారిన పడినట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి చాలా స్కూళ్ళలో ఈ కోవిడ్ కి పిల్లలందరూ కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం గైడ్ లైన్స్ చెప్పినా, మార్గదర్శకాలు జారీ చేసినా కూడా కేసుల సంఖ్య అయితే మాత్రం పెరిగిపోతూనే ఉంది. అయితే ప్రస్తుతం గతంలో ఏదైతే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయో ఆ మాదిరిగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తేనే బెటర్ గా ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ పేరెంట్స్ కమిటీ తరఫున కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది. కేసులు ఈ రకంగా విజృంభిస్తున్న తరుణంలో ఈ పాఠశాలలు పెట్టి ఈ విద్యార్థులందరూ కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెడతలేస్తుందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నారు. మొత్తం చూస్తే కనుక దీనికి సంబంధించి ఈ కోవిడ్ అనేది కోవిడ్ కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ అట్లాగే పాఠశాల విద్యాశాఖ వీళ్ళందరూ అధికారులు చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుందని చెప్పి కూడా తల్లిదండ్రులు భావిస్తున్నారు. అట్లాగే అధ్యాపకులు, ఉపాధ్యాయులు కూడా ఇదే రకంగా పరిస్థితి వస్తుంది. అంటే విద్యార్థులు అధ్యాపకుల ద్వారా విద్యార్థులకు వస్తుందా లేకపోతే విద్యార్థుల ద్వారా అధ్యాపకులకి వెళ్ళా కానీ మొత్తం చూసే కనుక ఈ విద్యా సంస్థలు నిర్వహించడం వల్లే ఈ కోవిడ్ ఉద్ధృతి దాంతో సమాంతరంగా పెరుగుతుందనేటువంటి భావన అయితే మాత్రం అందరిలో ఉంది. రైట్, థ్యాంక్ యూ గాంధీ.